హలో నమస్తే అన్న, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? నమస్కారం సార్, నా పేరు గరి గౌతమ్ కుమార్, సైకాలజిస్ట్ జగిత్యాల నుండి. థ్యాంక్ యూ సార్, చెప్పండి. సార్ ఏం లేదు, ఒక చిన్న అబ్జర్వేషన్ మాట్లాడదామని చేసిన కంటే. చెప్పండి చెప్పండి. మనము ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఎవరైతే మన భావజాలను ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అవును, మీరు ఒక జర్నలిస్ట్ ఎట్లయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో కొంతమంది జనాలు కూడా అరే కొంచెం పార్షాలిటీ ఉంది అనుకుని వాళ్ళ ఫీలింగ్ కూడా కొంత చెప్పినప్పుడు మనం క్రిటిసిజం ని సహేతుకంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా, ఎందుకు తీసుకోం, మనం ప్రతిదీ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు జనాలు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఇట్లెట్లా అట్లెట్లా అంటున్నారు కదా, అన్ని మనం పబ్లిక్ లోనే పెడతాం కదా. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎప్పుడైతే ఒకరిని మనం ఒకరి మనం అనాలిసిస్ చేసినప్పుడు మనల్ని కూడా అంటే 100% సార్, ఇది మన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, మనం మాట్లాడే విధానం కనిపిస్తుంది, మన ధోరణి కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి. అవును, సో ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి నార్మల్, అది కామన్. అది అది ఇప్పుడు పబ్లిక్ సజెషన్ చెప్తాం అనుకున్నా మీకు. దాంట్లో ఎలాంటి మీకు సెకండ్ ఆప్షన్ థాట్ అక్కర్లేదు. నిన్న అరవింద్ ధర్మపురి అరవింద్ గారు నేను ఎక్కడ మీటింగ్లో మాట్లాడారు నా మీద కూడా. సో మేము అది కూడా అప్లోడ్ చేసినాం. దాంట్లో ఏం మనం ఏం భుజాలు తడుముకొని ఏదో ఇంకేదో ఇంకేదో చేయాల్సిన అక్కర్లేదు కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ టైప్ లా. పాలిటిక్స్ అంటే వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, అంతే అంతే. వార్ టాక్టిక్స్ ఉంటాయి. సో కైండ్ ఆఫ్ ఈవెన్ అంటే సమ్ పోర్షన్ ఆఫ్ మీడియా ఏంటంటే కొంత బయాస్డ్ గా, కొంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ యజమానుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అవును, సో వాళ్ళ భావజాలం వస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా అనే అవకాశం ఉంటుంది. మనకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎందుకంటే ఛానలే మనది కాబట్టి ఇంకా మనల్ని ఎవరేమంటారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ, రైట్.